నమస్తే. మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచే ధ్యాన యోగ కార్యక్రమానికి స్వాగతం. ఉషోదయ వేళ ప్రభాత కిరణాల్లో యోగా మనసుకి స్వాంతనిస్తోంది, బాడీని పూర్తిగా ఫిట్గా ఉంచుతోంది. మనలో చాలామంది వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటారు. మరి మన పొట్ట కండరాలు బలపడడానికి, తీరైన ఆకృతిని సొంతం చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక ఆసనాన్ని పరిచయం చేయబోతున్నాను. మరి ఆసనం ఏంటో మన ధ్యాన యోగాలో చూద్దామా. శుద్ధక్రియ యోగాసనాల్లో అతి ముఖ్యమైంది. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తోంది. స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మరి అవి ఎలాగో చూద్దాం. యోగ సాధన మనిషికి ఎంతో శక్తినిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తుంది. యోగాసనాలకు ఆరుబయట ప్రదేశంలో ఎండ తగిలే చోటును ఎంపిక చేసుకోవాలి. ధారాళంగా గాలి వెలుతురు ఉన్న చోట నేలపై చాపపరుచుకుని ఆసనాలకు ఉపక్రమించాలి. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. దీనిని వజ్రాసనం అంటారు. ఆ తరువాత రెండు చేతులను మెల్లగా పైకెత్తి నమస్కరిస్తున్నట్లుగా చేయాలి. కళ్ళు మూసుకుని ఈ భంగిమలో కనీసం 40 సెకండ్ల పాటు ఉండాలి. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. మోకాళ్లపై కూర్చుని రెండు చేతుల చూపుడు వేళ్లు బొటన వేళ్లను తాకేలా పెట్టాలి. దీనినే ముద్ర అంటారు. మనసును శ్వాసపై లగ్నం చేసి ధ్యానం చేయాలి. 40 సెకండ్ల పాటు అలాగే ఉండాలి. ఆపై మీ మెడను పైకెత్తి నెమ్మదిగా వెనక్కి వంచాలి. ఆ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్నాక మళ్ళీ యథాప్రకారం తలను ముందుకు తేవాలి. ఈ ప్రక్రియ చేస్తున్న సమయంలో బుగ్గల నిండా గాలి నింపి కొన్ని సెకండ్ల పాటు బంధించాలి. ఆ తరువాత నెమ్మదిగా వదలాలి. శుద్ధక్రియ చేసేటప్పుడు మెడను వెనుకకు వంచి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాస్త వేగంగా చేయాలి. అంటే రెండు చేతులను పొట్టపై పెట్టుకుని పొట్టును లోపలికి బయటకు కదిలించాలి. బుగ్గల నిండా గాలి పీల్చుకుని నెమ్మదిగా బయటికి వదలాలి.
ఇది పొట్ట కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. వజ్రాసనంలోనే ముందుకు వంగాలి. ప్రతి యోగాసనానికి ముందు వామప్ చాలా ముఖ్యం. మరి అందులో భాగంగానే ప్రతి ఆసనానికి మన బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి, రిలాక్సేషన్ ఇవ్వడానికి, బ్యూటీని పెంచడానికి వామప్ ఉపయోగపడుతుంది. మరి ఆ వామప్ ఎలా చేయాలో చూసేద్దామా. వామప్ ఒక రకంగా చెప్పాలంటే శరీరాన్ని యోగాసనాలకు సిద్ధం చేసే ప్రక్రియ. ముందు పద్మాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చొని రెండు అరచేతులను బలంగా వేగంగా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఆ అరచేతులను కళ్ళపైన కన్నతలపైన పెట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు చేతుల మధ్య జనించే వేడి వల్ల శరీరం మొత్తం చైతన్యవంతం అవుతుంది. ఇలా చేస్తే కళ్ళల్లో అలసట తీరిపోతుంది. ఆ తరువాత మళ్ళీ రెండు అరచేతులను బలంగా రుద్దుకోవాలి. ఈసారి ఆ చేతులను రెండు బుగ్గలపై ఉంచుకోవాలి. ఆ వేడి వల్ల బుగ్గల్లో నిగారింపు వస్తుంది. ఇది మన ముఖ వర్చస్సును పెంచుతుంది. ఇదే స్థితిలో కూర్చుని చేతులు రెండూ పైకెత్తండి. వాటిని నెమ్మదిగా రెండు భుజాలకు సమాంతరంగా చాపండి. ఆ తరువాత నెమ్మదిగా కిందికి దించండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు బుగ్గల నిండా గాలి పీల్చుతూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. చేతులను రెండు భుజాలకు సమాంతరంగా చాచి వాటిని నెమ్మదిగా ముందుకు తీసుకురండి. రెండు అరిచేతులను కదిలిస్తూ గుప్పిట మూసి తెరిచినట్లుగా చెయ్యండి. ఆ తరువాత రెండు మోచేతులను వంచి అరచేతులు రెండు భుజాలపైన పెట్టుకోండి. మీరు నిటారుగా వజ్రాసనంలోనే కూర్చుని ఉండాలి. చేతులను రెండు భుజాలను పట్టుకుని ముందుకు పక్కలకు కిందకు నెమ్మదిగా తిప్పండి.
కాళ్ళు రెండు నెమ్మదిగా ముందుకు చాచి దగ్గరకు తీసుకోవాలి. తలను మోకాళ్లపై ఉంచాలి. ఇలా కాళ్ళు చాస్తూ తలను వంచుతూ కొంతసేపు చేయాలి. తిరిగి పద్మాసనంలో కూర్చుని తలను నెమ్మదిగా కుడి మోకాలు మీద వంచి ఉంచాలి. అలాగే రెండు అరచేతులను ఎడమ మోకాలు కింద పెట్టి తలను నెమ్మదిగా ఎడమ మోకాలు మీద వంచి ఈ స్థితిలో కొంతసేపు ఉండాలి. రెండు అరచేతులను రెండు మోకాళ్ళ కింద ఉంచి తలను నెమ్మదిగా నేలకు ఆంచి ఉంచాలి. పద్మాసనంలో జ్ఞానముద్రలో కాసేపు కూర్చోవాలి. నెమ్మదిగా రెండు చేతులను పైకి లేపి నమస్కార ముద్రలో కాసేపు కూర్చోవాలి. ఇలా చేశాక రెండు చేతులను ముందుకు అంటే హృదయానికి దగ్గరగా తీసుకువచ్చి నమస్కారం చేస్తున్నట్లు కొంతసేపు కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా చేతులు రెండు ముందుకు చాచి రెండు అరచేతులను బంధించి ఉంచాలి. ఇలా కొంతసేపు ఉన్న తరువాత నెమ్మదిగా రెండు చేతులను దూరంగా చాచి కాసేపు ఉండాలి. తిరిగి జ్ఞానముద్రలోకి రావాలి. ఇక్కడితో వామప్ పూర్తవుతుంది. ఆసనాల్లోకెల్లా ముఖ్యమైనది చక్రాసనం. ఇది మన శరీరాన్ని విల్లులా ఉంచుతోంది. కానీ చక్రాసనం వేయడం కొంచెం కష్టం. రోజు సాధన చేస్తే సాధ్యం అవుతోంది. మరి చక్రాసనం ఎలా వేయాలో చూద్దాం. చక్రాసనలో ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని చాలా లూజ్గా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంచాలి. అంటే శవాసనం అన్నమాట. పాదాలు రెండు సమంగా ఉంచాలి. రెండు చేతులు పొట్టపై పెట్టి దీర్ఘంగా గాలి పీల్చుతూ నెమ్మదిగా వదలాలి. ఆ తరువాత నెమ్మదిగా రెండు చేతులను మీ తలకు రెండు వైపులా భూమిని ఆనుకుని ఉంచాలి. ఆపై పాదాలను వంచి మోకాలి దగ్గరికి తేవాలి. భారం మొత్తాన్ని చేతులపై వేసి శరీరాన్ని గాల్లోకి లేపాలి. వీలైనంత ఎత్తుకు శరీరాన్ని లేపాలి. ముఖ్యంగా తలకిందులుగా నేలను చూస్తూ ఉండాలి. శరీరం మొత్తాన్ని ఎక్కుపెట్టిన విల్లులా వంచాలి. అర్ధచక్రంలా కనిపిస్తుంది కాబట్టి దీనిని చక్రాసన అంటారు. చక్రాసనంలో శరీరం మొత్తం ఎక్కుపెట్టి వదలటానికి సిద్ధంగా ఉంచిన విల్లులా ఉంటుంది. శరీరం మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చక్రాసన వల్ల వెన్ను పొట్ట కండరాలు బలపడతాయి.
జీర్ణ వ్యవస్థ, గర్భాశయం, వివిధ గ్రంథులు టోనపోతాయి. చక్రాసన వల్ల శరీరానికి చక్కని ఆకృతి వస్తుంది. వెన్నునొప్పి, శరీరాకృతి పరమైన సమస్యలు ఉన్నవారికి ఈ ఆసనం చాలా మంచిది. ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉన్నాక తిరిగి నెమ్మదిగా నేలపై విశ్రమించాలి. చక్రాసన వేశాక ఇప్పుడు చెప్పబోయే ఆసనం తప్పనిసరిగా చెయ్యాలి. దీనికోసం శరీరాన్ని వ్యతిరేక దిశలో గుండ్రంగా వంచాలి. రెండు చేతులను కాళ్ల కిందుగా ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. రెండు మోకాళ్లు వంచి ముఖం దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉంచాలి. ఆసనం ముగించాక నెమ్మదిగా ఒక పక్కకు ఒత్తిగిలి పైకి లేవాలి. ఆపై మళ్ళీ వామప్ చేయాలి. రెండు అరచేతులను బలంగా వేగంగా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఆ అరచేతులను కళ్లపైన కన్నతలపైన పెట్టుకోవాలి. మళ్ళీ రెండు అరచేతులను బలంగా రుద్దుకోవాలి. ఈసారి ఆ చేతులను రెండు బుగ్గలపై ఉంచుకోవాలి. ఇక్కడితో చక్రాసనం పూర్తవుతుంది. చక్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు. చక్రాసన వల్ల వెన్ను, పొట్ట కండరాలు బలపడతాయి. జీర్ణ వ్యవస్థ, గర్భాశయం, వివిధ గ్రంథులు టోనపవుతాయి. చక్రాసన వల్ల శరీరానికి చక్కని ఆకృతి వస్తుంది. వెన్నునొప్పి, శరీరాకృతిపరమైన సమస్యలు ఉన్నవారికి ఈ ఆసనం చాలా మంచిది. మాకు టైమింగ్స్ ఏది పర్ఫెక్ట్గా ఉండదు. మేము చేసేది 9 to 5 జాబ్ కాదు. కొన్నిసార్లు 7 గంటలకి, కొన్నిసార్లు ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే 2-3 గంటలకి ఇంటి నుంచి బయలుదేరాలి. మళ్ళీ రాత్రి లేటుగా వస్తాం. సో ఎంత ఫుడ్ తిన్నా, ఎంత జ్యూస్ తాగినా, ఎంత విటమిన్ టాబ్లెట్స్ తిన్నా కూడా బాడీ అనేది అది ఒక సిస్టమ్ ఉంది, అది యాక్సెప్ట్ చేయదు. బట్ యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి, యోగాలో కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓవరాల్గా ఎందుకంటే మేము బయటకు వెళ్ళినప్పుడు మా ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కొన్నిసార్లు ఏంటంటే ఒక రకమైన గ్లామర్ లేకపోతే కొంచెం ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటే మేము ఎంత కష్టపడినా అది మెయింటైన్ చేసుకొని పోవాలి మేము. సో వాటిలో ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే యోగా ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. నేను ఒకరోజు యోగా చేయకపోతే నేను చేయలేదనే ఫీలింగ్ నాకు తెలుస్తుంది, 5 రోజులు చేయకపోతే బయట తెలుస్తుంది. సో యోగా ఇస్ వెరీ వెరీ గుడ్. దీంట్లో ఏమీ డేంజర్ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మట్టుకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక మంచి యోగా ట్రైనర్ దగ్గర, యోగా టీచర్ దగ్గర లెసన్స్ తీసుకొని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో సాల్వ్ చేయవచ్చు. మెడిసిన్స్ క్యూర్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే యోగా క్లియర్ చేయవచ్చు. ఓవరాల్గా యోగా ఇస్ వెరీ గుడ్. దీంట్లో ఎటువంటి కాంట్రవర్షన్స్ లేదు. అండ్ ఏజ్ కూడా ఏంటంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా యోగా చేయవచ్చు. కాకపోతే ఏంటంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాక్ పెయిన్, నెక్ స్పాండిలైటిస్, నీ ప్రాబ్లం అలాంటివి ఉంటే ఒక అడ్వైస్ తీసుకొని చేయవచ్చు. ఆన్ ద హోల్ యోగా ఇస్ గుడ్. సో ప్రాక్టీస్ యోగా. చూశారుగా, మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి శక్తిని, చైతన్యాన్ని ఇచ్చే ధ్యాన యోగా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఆసనాలతో మీ ముందుంటాను. నమస్తే.